నమస్తే అండి, వెల్కమ్ టు లక్కీ లక్ష్మి తెలుగు లాక్స్ అండి. ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో ఏంటంటే, నా దగ్గర NYB ప్రైమర్ అనేది తీసుకున్నానండి. ఆ ప్రైమర్ అనేది లుక్ ఎలా ఉంది, దాని రివ్యూ అనేది ఏంటి అని చెప్పి చెప్పబోతున్నాను. నేను ఆల్రెడీ దానికి హ్యాండ్కి రాశానమాట. జస్ట్ మీకు ఎట్లా ఉంటుందంటే, అది షేడు జస్ట్ ఆ సెంటర్లో కనపడే లైట్ షేడ్ ఉంది చూసారా, ఆ ప్లేస్లో నేను అప్లై చేశాను. అది లుక్ అనేది ఎట్లా కనపడుతుంది ఏంటో చూపిద్దామని చెప్పి చేశాను. జస్ట్ నేను కొంచెం తీసుకుంటున్నాను, దాన్ని నేను అప్లై చేస్తున్నాను చూడండి. అది చాలా లైట్గా ఉంటుందన్నమాట, హెవీగా లుక్ ఏముండదు, చాలా నీట్గా ఉంటుంది, ఈజీగా మనకి బ్లెండ్ అయిపోతుంది అన్నమాట. చూడండి, పార్ట్ మీకు సపరేట్గా కనపడుతుందా, షేడ్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉన్నట్లు కనపడుతుంది కదా, మనకి ఈజీగా మనం అప్లై చేయంగానే ఈజీగా బ్లెండ్ ట్రాన్స్పరెంట్ లుక్ కనపడుతుంది చూసారా, సేమ్ అదే అన్నమాట. ఏ మీరు ఎక్కువగా మెస్సీగా ఉండదు అలా అని చెప్పి హెవీగా ఇదేం ఓవర్ ఏం అవ్వదు, మనం రాసుకున్న వెంటనే ట్రాన్స్పరెంట్ లేయర్ని కవర్ చేసినట్టు కవర్ చేస్తుంది అన్నమాట. కానీ దాని ఎఫెక్ట్ అనేది బాగా కనపడుతుంది మనకి. మీకు సరౌండింగ్స్ ఏరియాలో ఉన్న స్కిన్ చూసారా ఎట్లా ఉందో, ఇది అప్లై చేసిన దగ్గర ఎట్లా ఉందో మీకు ఐడియా తెలుస్తుంది అన్నమాట. అందుకని నేను ఇలా అప్లై చేసి చూపించాను. నేను ఒక రౌండ్ సర్కిల్ లాంటిది కూడా గీశాను, ఆ ఏరియాలో చూపించానని. దీనికి మనకు 6 స్టార్స్ అని ఇచ్చాడు, ఒక్కొక్క స్టార్కి ఒక్కొక్క ఇది దాని క్యారెక్టర్ అనేది అన్నట్టు చూపించాడు అనమాట. బ్లెండ్స్ లైక్ ఎ డెర్మ్ అనమాట, అంటే మనకి ఏం లేదు, చాలా నీట్గా బ్లెండ్ అయిపోతుంది. మనం కొంచెం తీసి అప్లై చేస్తే మన ఫేస్కి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. సెకండ్ వన్ ఏంటి, హైడ్రేటింగ్ ఇన్ నేచర్ అనమాట. దీంట్లో లిక్విడ్ మాయిశ్చర్ కంటెంట్ లాగా ఉండడం వల్ల, నేచర్ లాగా ఉండడం వల్ల మనకి రాయంగానే ఫేస్ మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోతుంది, అట్లా కొదుపులుగా ఏమి ఉండదు, ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే లైట్ వెయిట్ ఇన్ ఫార్ములా అనమాట. దీంట్లో లైట్ వెయిట్ ఫార్ములా ఉండడం వల్ల మనకి రాసుకోగానే హెవీగా ఏమి ఉండదు అనమాట. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి, మినిమైజ్ పోర్స్. ఇవి మనం రాసుకున్న తర్వాత పోర్స్ అనేది మినిమైజ్ చేస్తుంది అనమాట. మన తర్వాత నెక్స్ట్ ఫౌండేషన్ అవి అప్లై చేసుకునేటానికి నీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ స్మూత్ ఇన్ ద స్కిన్ అనమాట, స్మూత్నెస్ వస్తుంది అనమాట. దీనివల్ల మనకి ఒక లేయర్ అనేది సాఫ్ట్గా అనేది అప్లై చేస్తాం కాబట్టి, దీనివల్ల మనం నెక్స్ట్ ఫర్దర్గా అప్లై చేసే ఫౌండేషన్ దానికి ఏంటంటే స్మూత్గా ఉంటుంది అనమాట స్కిన్. అండ్ పర్ఫెక్ట్ బేస్ టు ఫ్లాలెస్ లుక్, మనకి ఫస్ట్ వేసే బేస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఫర్దర్గా మనం వేసే నెక్స్ట్ ఏమన్నది ఉందో దానికి ఫౌండేషన్కి ఏమైనా ఉందో అది చాలా నీట్గా అప్లై అవుతుంది, చాలా బాగుంటుంది. మనం అప్లై చేసుకునే తర్వాత ఫర్దర్ ఫౌండేషన్కి పర్ఫెక్ట్గా రావాలంటే మనకి ఈ టైప్ ఆఫ్ ప్రైమర్ అనేది చాలా అవసరం అనమాట. నేను ఇది NYB ప్రైమర్ తీసుకున్నాను అనమాట, చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే స్కిన్ అనమాట. నా స్కిన్కి ఇది బాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది అనమాట. అది హెవీగా ఆయిల్ స్కిన్ వాటికి ఏంటంటే ఏదైనా వేరే ఏమైనా రాసామనుక టూ మచ్గా ఈజీగా స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది కాబట్టి మనకి ఫర్దర్గా రాసే ఫౌండేషన్ కూడా మనకి హెవీగా అనిపించదు అనమాట. అందుకని పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఆయిల్ స్కిన్కి, ఇది బాగుంటుంది. ఇది మనకి 15 grams 225 పడింది అనమాట. మనకి ఏంటంటే నాకు జస్ట్ నేను పర్పుల్ నుంచి తెప్పించాను, నాకు కొంచెం ఆఫర్లో తెప్పించేసరికి కొంచెం తగ్గింది. నాకు మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్ ఆన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ.